సార్ నమస్తే అండి మీ అండి నా పేరు ఇబ్రహీం సార్ ఇబ్రహీం గారు ఏం చేస్తుంటారు గుడ్ వర్క్ సార్ గుడ్ వర్క్ అవును సార్ ఇక్కడ లోకల్ విజయవాడ అండి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఆయన మంత్రివర్గ విస్తరణ కూడా చూసాం అటు ఐదుగురు ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవులు ఐదుగురు కూడా వివిధ కులాలకు సంబంధించిన వారు ఐదు కులాలకు సంబంధించిన వారు ఉన్న ఇరవై ఐదు మంది మంత్రుల్లో కూడా పదమూడు మంది బలహీన వర్గాలకు సంబంధించిన వారికి కేటాయించడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచోళ్ళు సార్ ఎందుకంటే వాళ్ళు 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 మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటని నెరవేరుస్తారు సార్ వాళ్ళు అది కూడా ఏంటంటే ప్రజల మీద మంచి అభిప్రాయం ఉంది సార్ ఆయనకి మొన్న మా సెంటర్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టారు దేవుడి దేవుళ్ళ ఎలక్షన్లో గెలిచారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ అంటే ఆయన ముఖ్య ఏదైతే ఈ మంత్రి పదవులు ఉన్నాయో ఈ మంత్రి పదవులు తనకు అనుకూలంగా ఉన్న వారికి ఇచ్చుకున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అంటే ఇప్పుడు తెలుగుదేశంలో బలమైన నాయకులు ఉంటారు వాళ్ళ మీద గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు మంగళగిరిలో చూసుకుంటే లోకేష్ మీద గెలిచిన ఆర్కే గారు లేకపోతే రోజే గారు సీనియర్ నేత అంటే పార్టీలో కీలకంగా ఉంటూ వస్తున్న అలాగే పక్కనే ఉన్న పెనమలూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే సీనియర్ పార్థసార్థి గారు ఉన్నారు గతంలో కూడా మంత్రి పదవి చేస్తున్నారు వారికి ఈసారి మంత్రివర్గంలో చోటు తక్కువ పోవడంపై మీ అభిప్రాయం అలాంటి ఉద్దేశం ఆయనకి లేదు సార్ కాబట్టి ఏంటంటే వాళ్ళు అనుకుంటారు అది ఈయన ఉద్దేశం ఏం లేదు వాళ్ళు ఏంటంటే మనిషి మనిషిగా రకరకాలుగా చెప్పుకుంటారండి అలాంటి పట్టించుకోకూడదు ఆయన పని ఆయన చేస్తాడయ్యా అయ్యా అదే హోంమంత్రిగా ఒక మహిళకి ఇవ్వడం గతంలో కూడా మనం అది కేవలం రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే చూసాం ఒక మహిళ హోంమంత్రిగా చేయడం ఇప్పుడు మళ్ళీ వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళకి హోంమంత్రి పదవి ఇవ్వడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి పని చేస్తారండి ఏదైనా కానీ కానీ వాళ్ళు మంచోని చూసి వాళ్ళు నిర్ణయిస్తారండి అది దేవుడి దయ్యాండి అది కాబట్టి ఏంటంటే వాళ్ళు వాళ్ళు అనుకూలం బట్టి వాళ్ళు ఎలా జరగాలో అలా చేసి ఆ నిర్ణయం పెట్టుకుంటారయ్యా ఇంకా వచ్చేసరికి మద్యపాన నిషేధం మీద మీ అభిప్రాయం మద్యప అసలు అది తీసేస్తే పోద్దండి ఇప్పుడు మోహన్ జగన్ గారు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు అంటే నెమ్మదిగా తీసేస్తాను కొద్ది కొద్దిగా మొత్తం ఈ పుణ్యగథ మొత్తం కొద్దిగా కొద్దిగా తగ్గించి ఒక సంవత్సరంలో క్లీన్ చేసి చేస్తాను అని చెప్పారయ్యా అంటే ఇప్పుడు మరి అది ఎంతవరకు సాధ్యపడుతుంది అంటారు మనం గతంలో నుంచి కూడా చూస్తున్నాం ఒకసారి రామారగుర హయాంలో చేస్తే అది తర్వాత విఫలం అవడం తర్వాత ఎన్నికల ఘోరంగా ఓడిపోవడం జరిగింది ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అది ఎంతవరకు సాధ్యపడుతుంది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే వాళ్ళు వాళ్ళు ఏం చేసినా ఆలోచించి చేస్తారండి కాబట్టి కొద్ది కొద్దిగా చూసి వాళ్ళని బట్టి మనిషిని బట్టి అది నిర్ణయిస్తారయ్యా అదే విద్యా సంస్థల విషయానికి వచ్చేసరికి ప్రైవేట్ విద్యా సంస్థలకి ప్రభుత్వం ఒక హెచ్చరిక జారీ చేయడం కూడా జరిగింది ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల్లోనే ఫీజులు అది చెల్లించుకోవాలి కాదని మీ ఇష్టానుసారం చేస్తే చర్యలు తప్పవు అని అలాగే ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ స్కూల్ బస్సుల మీద కూడా నిన్న జరిగిన తనిఖీలు అవి జరిగాయి ఫిట్నెస్ ఉన్న వాటినే అలౌ చేసి మిగిలిన వాటిని సీజ్ చేయడం కూడా జరిగినట్లుగా తెలుస్తూ వస్తుంది దాని మీద మీ అభిప్రాయం అది అది ఏంటంటే వాళ్ళు స్కూల్ పిల్లలు కాబట్టి వాళ్ళు ఫుడ్డు అంత బాగానే ఉంటుందండి ప్రతి ప్రతి పాఠశాలలో వాళ్ళు చర్చ చేస్తున్నారండి చర్చ్ చేసిన తర్వాత మంచి పిల్లలు చూసి భవిష్యత్ని బట్టి నిర్ణయిస్తారయ్యా నిన్న నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా హాట్ టాపిక్గా మారిన విషయం ఎర్రనాయుడు గారు తమ్ముడు అచ్చెన్నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని బంట్రోతు అని సంబోధించడం వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ అధ్యక్షులు కానీ బంట్రోతు అని అనడంపై తీవ్ర విమర్శలు కూడా వినిపించాయి దాని మీద మీ అభిప్రాయం పార్టీలు అనేక రకాలుగా ఉంటాయండి ఒకరు మంచికి చెప్పుకుంటారు ఒకరు చెడ్డకు చెప్పుకుంటారు అండి అవి మనం పట్టించుకోకూడదు అయ్యా ఓకే అయితే ఇంత గాలిలో అంటే వైసీపీ ప్రభావం చూపించిన ఈ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఈ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటరీ అభ్యర్థిగా కేసినీర్ నాని గారు తెలుగుదేశం నుండి వెళ్ళడం జరిగింది దాని మీద మీ అభిప్రాయం తెలుగుదేశం పార్టీ అదేంటంటే ఆయన ఎన్నో ఇది చేశాడు సార్ అది అన్ని స్థలాలు జబ్దాలు జబ్బి చేశారు సింగ్ నగర్లో ఉందండి యాభై ఎకరాలు జప్తి చేశారండి చేసి ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఆడవాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ చేశారండి అది బీఫారం అది వాళ్ళ బీఫారం కాబట్టి వాళ్ళని రుబాబు చేసి పోలీసు బందోబస్తు పెట్టి వాడిని పొట్టించి తీసుకెళ్లారండి మేము అక్కడికి వెళ్ళాం ఆ రోజున వాళ్ళు ఏం చేశారు ఐదు వందల ఐదు ఐదు వందల ఎకరాలు బాబు అదంతా రౌండ్అప్ చేసి ప్లాట్లు కట్టి వాళ్ళ ఆర్డర్ పేరు మీద రిజిస్టర్ చేశారండీ అంటే ఆయన ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఏదో బాధ్యత అప్పు చెప్తే దాన్ని కూడా వద్దనుకుని ఆయన రోజుకొక కామెంట్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు ఎంతవరకు మీరు అనుకుంటున్నారు ఆయన పార్టీ మారే అవకాశం ఉందని అదేం లేదండి పార్టీ మారే అవకాశం లేదండి వాళ్ళు ఏంటని మనసులో అనుకుంటున్నారు కాబట్టి మారట ఉండదు సార్ నో టెల్లింగ్ ఓకే థ్యాంక్ యూ